హలో ఎవరీవన్ వెల్కమ్ టు నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్ చూడండి ఇక్కడ నా లాంగ్ హెయిర్ ఇక్కడ ఒక మంచి హెయిర్ స్టైల్ చూపించబోతున్నానండి ఇది బంద్ చూడండి ఒక మంచి కొప్పు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను పార్టీ వేర్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవి యూ పిన్స్ అండి మనకు యూజ్ అవుతాయి అవి పక్క పిన్నిళ్ళండి ఇవి కూడా యూజ్ అవుతాయి చూడండి ఫస్ట్ నేను ఫ్రంట్ సైడ్ లైట్గా పఫ్ పెట్టుకుంటున్నాను అది మన ఇష్టం పఫ్ పెట్టుకోవాలా పాపటి తీసుకోవాలా టూ సైడ్స్ అనేది అది మన ఇష్టం అండి ఎలాగైనా వేసుకోవచ్చు ఇలా టూ ఫింగర్స్తో ఇయర్ టు ఇయర్ లైట్గా హెయిర్ తీసుకున్నానండి వేళ్లతో తీసుకుంటే ఏమవుతుందంటే తక్కువ హెయిర్ వస్తుంది దువ్వెంతో దూగామంటే కాస్త ఎక్కువే వస్తుంది ఎంత తక్కువ వస్తే పఫ్ అంత నీట్గా ఉంటుందండి చూడండి ఇక్కడ నేను లైట్గా ఫ్రంట్ పఫ్ పెడుతున్నాను పెట్టి పక్క పిన్నుతో లాక్ చేశానండి ఈ పక్క పిన్ను అనేది ఆపోజిట్గా పెట్టాలి ఒకటి లెఫ్ట్ పెడితే ఒకటి రైట్కు పెట్టాలి అప్పుడే బాగా స్టిఫ్గా కూర్చుంటుందండి పఫ్ రెండు ఒకే సైడ్కి పెట్టామంటే లూజ్ వచ్చేస్తుంది అదొకసారి గమనించండి అంతే నేను పఫ్ పెట్టేశాను చూడండి లైట్గా పెట్టాను ఎక్కువ పెట్టలేదు తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం ఇలా కోమ్ చేసుకోవాలండి హెయిర్ని మొత్తం చేతిలోకి ఈ విధంగా తీసేసుకోవాలి మనం పోనీ టైం ఎలా వేసుకుంటామో ఆ విధంగా మొత్తం హెయిర్ని చేతిలోకి తీసుకొని నీట్గా కోమ్ చేసుకోవాలండి అసలు చిక్ అనేది ఏమీ లేకుండా నీట్గా దువ్వుకోవాలి తర్వాత రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి బ్లాక్ దాంతో టైట్గా నాట్ వేసేసేయాలి చూడండి ఈ విధంగా ఏ రబ్బర్ బ్యాండ్ అయినా సరే సన్నగా ఉండేది వేయండి మరీ లావుగా ఉంటే కొప్పు మరీ లావుగా అనిపిస్తుంది చాలా ఈజీగా త్వరగా వేసుకోవచ్చండి ఈ హెయిర్ స్టైలు పార్టీకి చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి పార్టీస్కి అకేషన్స్కి చాలా బాగుంటుంది కాస్త ఏజ్డ్ పర్సన్స్ అయితే ఇంకా డిగ్నిఫైడ్గా ఉంటుందండి ఇది వేసుకుంటే తర్వాత నేను చూడండి ఆ బన్ పెట్టేస్తున్నాను ఈ విధంగా ఇది వచ్చేసి కాస్త పెద్దదే ఉందండి లావుగా దీంట్లో సైజెస్ కూడా దొరుకుతాయి మీరు మీకు నచ్చిన సైజుని తీసుకోవచ్చు చూడండి తర్వాత యూపిన్తో ఈ బన్ని ఆ విధంగా సగం వరకు హెయిర్ లేకి సగం బన్ లేకి పెట్టేసి ఈ విధంగా సెక్యూర్ చేయాలండి నాలుగు వైపులా ఈ పిన్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే అది ఊ ఊడినట్లు వచ్చేస్తుందండి కొప్పు అనేది ఊడినట్లు వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇవి పెడితే టైట్గా కూర్చుంటుందన్నమాట మనకి ఇంకా అసలు అది కదలకుండా ఉంటుంది తర్వాత మొత్తం చిక్కు తీసేసేయాలి తర్వాత చూడండి ఉన్న హెయిర్ని హాఫ్ సెక్షన్ చేస్తున్నాను పైన సగం వచ్చేసి ఫ్రంట్ సైడ్కి తీసేసుకోవాలండి ఈ విధంగా తల బాగా నీట్గా మనము కిందకు వంచేసి ఈ విధంగా హెయిర్తో అడ్జస్ట్ చేయాలి రౌండ్ షేప్లో మన హెయిర్ని మొత్తం రౌండ్గా పెట్టేసేయాలి ఆ బన్ కనిపించకుండా చుట్టూ ఇక్కడ నాది లాంగ్ హెయిర్ కాబట్టి నేను కాస్త పెద్దదే తీసుకున్నానండి బన్ను మీకు తక్కువ హెయిర్ ఉంటే కొంచెం చిన్నది తీసుకోండి బాగుంటుంది పెద్దదైనా తీసుకోవచ్చు పర్లేదు అది మీ ఇష్టము తర్వాత చూడండి చుట్టూ పెట్టేశాక ఒకసారి నీట్గా కోమ్ చేసుకోవాలి అన్ని వైపులా ఈ విధంగా నీట్గా కోమ్ చేసుకోవాలండి తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్తో మళ్ళీ దాన్ని ఈ విధంగా పెట్టేసేయాలండి చూడండి అంతే చూడండి అది టైట్గా ఈ విధంగా కూర్చునేస్తుంది ఒక షేప్ అనేది వచ్చేసింది చూడండి మనకి తర్వాత ఉన్న హెయిర్ని టూ పార్టీషన్స్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి నా చేతిలో అయితే రైట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ ఇది ఉంది కదండి దాన్ని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి తిప్పుతున్నాను రైట్ ఉంటే లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి హెయిర్ లెఫ్ట్ ఉంటే రైట్కి తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయాలండి మొత్తం దాని చుట్టూ చుట్టేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అన్నమాట ఇక్కడ హెయిర్ అనేది నేను ట్విస్ట్ చేయట్లేదండి లైట్గా ఊరికే అట్లా ఎందుకు ఎందుకంటే ట్విస్ట్ చేస్తే మరి అంత మంచి లుక్ అనిపించదు ఈ విధంగానే చుట్టేస్తే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా వస్తుందో తర్వాత అక్కడ ఒక పిన్ పెట్టేసేయాలి ఈ విధంగా ఇప్పుడు లెఫ్ట్ది రైట్ సైడ్కి టర్న్ చేస్తున్నానండి కొంచెం ఇది చుట్టేటప్పుడు బాగానే టైట్గానే చుట్టేసేయాలి ఎక్కడా లూజ్ లేకోకుండా నీట్గా కోమ్ చేసేసి ఈ విధంగా టైట్గా చేసేసేయాలండి తర్వాత హెయిర్ లాస్ట్కి వచ్చేసరికి దాన్ని కాస్త మడిచి లోపలికి పెట్టేసేయాలి బయటకు కనిపించకుండా అక్కడ ఒక పిన్ అనేది పెట్టేసేయాలండి అంతే ఎంతో ఈజీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ సలూన్ వీడియోస్ ఉన్నాయి చూడండి అవి కూడా మీకు నచ్చుతాయి అనుకుంటాను యూజ్ అవుతాయి తర్వాత నేను కొప్పు చుట్టూ పూలు పెట్టేశానండి అంతే ఒక ఫైవ్ మినిట్స్లో మనకు పార్టీ హెయిర్ స్టైల్ అనేది రెడీ అయిపోయిందండి మనకు మనమే ఇలా లాంగ్ హెయిర్ ఉన్నా షార్ట్ హెయిర్ ఉన్నా మనకు మనమే పెట్టుకోవచ్చు ఇలాంటివి దొరుకుతాయండి ఫ్యాన్సీ షాప్లలో ఏ డెకరేషన్ అయినా చూడండి అదొకటి పెట్టేశాను నేను కొప్పుకి ఇంకా మంచి లుక్ వచ్చేసింది చూడండి ఎంత మంచి లుక్ వచ్చేసిందో చూడండి ఈ విధంగా మనకి మనమే ఓన్గా సెల్ఫ్గా వేసుకోవచ్చండి హెయిర్ స్టైలు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా లింక్స్ ఉన్నాయి చూడండి ఫేస్బుక్ లింక్ కూడా ఉంది ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.